ఐపీఎల్లో శనివారం డబుల్ హెడర్లో భాగంగా ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. మిగిలిన మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్ కోసం అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఇరు జట్లు మొదటి మ్యాచ్లు ఆడిన తర్వాత అంచనాలు పూర్తిగా మారిపోయాయి. రాజస్థాన్ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోందని, మరోపక్క ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎదురైన ఓటమికి బదులుగా రెండో మ్యాచ్లోనైనా ఖాతా తెరవాలన్న కుతూహలంతో ముంబై ఇండియన్స్ జట్టు ఉంది. కాబట్టి శనివారం మొదటి మ్యాచ్లో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఇరు జట్ల బలాబలాలను ఒకసారి పరిశీలించి చూస్తే రాజస్థాన్ రాయల్స్ జట్టు చూస్తే ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ జట్టుకు చక్కటి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. మరోసారి వీరి నుంచి అలాంటి ఓపెనింగ్ లభించే అవకాశాలు లేకపోలేదు. 3-4 స్థానాల్లో దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ బరిలోకి దిగుతారు. మొదటి మ్యాచ్లో దుమ్మురేపిన షిమ్రాన్ హెట్మేయర్ మరోసారి మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. రియాన్ పరాగ్ జట్టుకు ఆల్రౌండర్ గా సేవలు అందిస్తాడు. అతనితో పాటు సీనియర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉండనే ఉన్నాడు. మొదటి మ్యాచ్లో సత్తా చాటిన యుజ్వేంద్ర చాహల్ యథాతథంగా కొనసాగుతాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బోల్ట్, నాథన్ కౌంటర్నైల్, ప్రసిద్ధ కృష్ణ సేవలు అందిస్తారు. మరోపక్క ముంబై ఇండియన్స్ జట్టు పటిష్టంగానే ఉన్నప్పటికీ ఒక పెద్ద సమస్యతో బాధపడుతోంది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్ లో కనపడడం లేదు. పోలార్డ్ కూడా పూర్తిగా విఫలమవుతున్నాడు. తిలక్ వర్మ ఎలా ఆడతాడు అనే విషయమై ఎవరికీ పూర్తిగా తెలియదు. ఒక రకంగా బ్యాటింగ్ భారం మొత్తం ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్లపై పడే అవకాశం ఉంది. దీనికి తోడు రాజస్థాన్ బౌలింగ్ విభాగం ముంబై కంటే పటిష్టంగా కనపడుతోంది. ముంబై తుది జట్టు విషయానికి వస్తే ఓపెనర్లుగా రోహిత్, ఇషాన్ కిషన్ రానున్నారు. రెండో మ్యాచ్ కోసం హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతాడు. యువ ఆటగాడు తిలక్ వర్మకు మరోసారి జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. 5వ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు కీరన్ పోలార్డ్ సిద్ధంగా ఉన్నాడు. టిమ్ డేవిడ్, డానియల్ శామ్స్ ఇద్దరూ తుది జట్టులో చోటు దక్కించుకుంటారు. బసిల్ తంపి, టైమాల్ మిల్స్ మొదటి మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయినా ఈ మ్యాచ్లో తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మరో ఫాస్ట్ బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ బౌలర్ గా మురుగన్ అశ్విన్ అందుబాటులో ఉన్నారు. ఇవి డబుల్ హెడర్ లో మొదటి మ్యాచ్ లో తలపడబోయే ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల వివరాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.